నాకు నిన్న ఎలా ఇప్పుడు చెప్పినట్టు మెయిన్ అది కాన్స్టిట్యూషన్ గా రావాలి. సో ప్రాబ్లం ఏంటంటే మనకి 50% మోర్ దెన్ 50% మనకి రిజర్వేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాని మీద మోర్ దెన్ 50% రావాలి, ఇంకొంత కొద్దిగా యాడ్ చేయాలి అంటే దానికి ప్రత్యేక కమిషన్ వేయాలి, దానికి ప్రత్యేకమైన పరిస్థితులు రావాలి, రాజ్యాంగ సవరణ చేయాలి దానికి. కాకపోతే ఇవన్నీ మనకి ఎలక్షన్స్ టైంలో ఇవన్నీ మనం చెప్పకపోవడం వల్ల నిజంగా నేను ఇలా చేసి మేము ఇలా చేస్తాం అనుకున్నప్పుడు ఈరోజు ఈ సమస్య ఉండదు. ఇందాక వారు అడిగినట్టు కాకపోతే ఏంటంటే సార్ ఇది అంటే సార్ ఇది ఒక్కళ్ళు నేను కాదు సార్, ఏ పొలిటికల్ పార్టీ ఏదైనా సరే ముందు వెనక కొన్నిసార్లు ఏంటంటే నేను ప్రాక్టికల్ అడుగుతాను ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది ఇవి చేయడానికి. అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ, మేబీ నాకు అంత రాజకీయ అనుభవం లేక మేబీ పాసిబిలిటీగా ఉంటుంది, బట్ యాజ్ ఐ ఈచ్ డే పాసెస్ బై నాకు అర్థమైంది ఏంటంటే దాని ఓన్ హోటల్స్ దానికి ఉన్నాయి నాకు అర్థమవుతా ఉంది. పైగా మీరు మాట్లాడుతున్నది చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఆ ఉపన్యాసానికి కొనసాగుతోంది తప్ప పర్టికులర్ గా మీ పార్టీ వైఖరి లేదు. నేను ఎలా చెప్పమంటారు చెప్పండి, నన్ను ఎలా చెప్పంటారు మీరు నన్ను ఎలా కాదు సార్, నన్ను ఎలా పిన్ పాయింట్ చేయమంటారు, ఈమె లాజిక్ సార్.